రైట్ ఇప్పటివరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి వివరాలు చూసాము మనము తెలంగాణలో ఎస్పెషల్ గా చూస్తే నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ అలాగే 10న నామినేషన్లు పరిశీలన ఉంటుంది అలాగే 30న పోలింగ్ జరుగుతుంది డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది అలాగే ఇక ఏపీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఏపీ సీఎం జగన్ మార్చిలో ఏపీ ఎన్నికలు ఉంటాయి అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజేందర్ న్యూస్ రూమ్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు రాజేందర్ ఈ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడొచ్చుంటారు మనం రైట్ థాంక్యూ రోజా మొత్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలైన నేపథ్యంలో ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే విజయవాడ ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభలో మార్చిలోనే ఎన్నికలు రాబోతున్నాయి మార్చిలో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఏపీకి సంబంధించి చూసుకుంటే 175 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికలు విడుదలయ్యే అవకాశం అయితే మరోపక్క ఏపీకి సంబంధించి ఎన్నికల ఏదైతే ప్రభుత్వానికి ఈ పీరియడ్ 2024 జూన్ వరకు కాలపరిమితి ఉన్న నేపథ్యంలో ఒక నెల రెండు నెలల ముందుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఏపీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా జూన్ 2024తో ప్రభుత్వ కాలపరిమితి ముగిసే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా దాని కొంచెం ఆధ్యం పోసని చెప్పుకోవచ్చు ఒకసారి ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే 170 స్థానాల్లోనే 29 ఎస్సీ రిజర్వ్డ్ 7 షెడ్యూల్ తెగలకు సంబంధించిన స్థానాలు కూడా ఉన్నాయి ఇందులో పూర్తిగా 9 చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న అసెంబ్లీ స్థానాలనే ఇవి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాయి అక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎన్నికలు నిర్వహిస్తారు ఒకసారి ఏపీకి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మొత్తంగా 3,66,61,315 ఓటర్లు ఉంటే తాజా గణాంకాల ప్రకారం అందులో 1,81,23,437 మంది పురుషులు 1,84,74,700 మంది స్త్రీలు ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా 5,40,000 మంది కొత్త ఓటర్లు కూడా ప్రస్తుతం ఈ జాబితాలో యాడ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటివరకు ఉన్న తాజా గణాంకాల ప్రకారం అయితే ఇంకా ఆ ఫిగర్ ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది 5 లక్షలు ఇంకా ముందు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అయితే మొత్తంగా ఏపీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఇప్పటికే పార్టీ కేడర్కి సూచనలు చేశారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలకి రేపా మాప అన్నట్టుగానే చాలా సన్నద్ధంగా ఇప్పటి నుంచి కూడా ఎన్నికల టూర్లు కానివ్వండి ఎన్నికల సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో దృష్టి మొత్తం ఎన్నికలకు సంబంధించి పెట్టినట్టు కనిపిస్తుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే దానికి చాలా రెడీగా ఉండేలాగా పార్టీలు అనేవి సిద్ధమయ్యాయి అయితే ఈరోజు జగన్ చేసిన వ్యాఖ్యల ప్రకారం మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈలోపే ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి పార్టీ కేడర్ చాలా క్లియర్గా చాలా రెడీగా ఉండాలంటూ కూడా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు The 5 states of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan, and Telangana. I have with me the